ఇదైతే నాది థర్డ్ సర్వీస్ అయిన తర్వాత బైక్ అనేది బయట తీసుకొచ్చి రైడ్ చేస్తున్నాను నేను. సో నాకైతే ఫుల్లీ హ్యాపీ అన్నమాట. అండ్ బిల్ కూడా ఎక్కువేం అవ్వలే, 3000 ఏమో అయింది. సో నేను మళ్ళీ కొంచెం మాడిఫికేషన్ కోసం బైక్ని తీసుకెళ్తున్నాను పక్కన ఉన్న షోరూమ్. హలో ఎవ్రీవన్, ఈరోజు ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్కి సర్వీస్ అయిపోయింది. సో సమ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ చేయాలని చాలా రోజులుగా చూస్తున్నాను. సో అది ఈరోజు మొత్తం అన్నీ కూడా వచ్చినాయన్నమాట. సో చూపిస్తాను మీకు, ఓకేనా? లెట్స్ వాచ్ ద వీడియో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రాయల్ ఎన్ఫీల్డ్కి కొన్ని స్పేర్ పార్ట్స్ అనేది కొన్నాము అమెజాన్లో. ఇది వచ్చేసి బ్యాక్ రెస్ట్ సీట్ అనమాట. సో ఇలా ఆనుకోవడానికి రెస్ట్ సీట్ అనేది బుక్ చేశాను నా వెహికల్కి. సో బయట అడిగితే 1500 చెప్పారు. ఇది అమెజాన్లో బుక్ చేశాను నేను, 800 రూపీస్. సో ఇది అన్బాక్స్ చేసి చూపిస్తాను మీకు. దీనివల్ల యూజ్ ఏమంటే, మనము బుల్లెట్లో బ్యాక్ సైడ్ గ్రిప్ ఉండదు అనమాట. సో ఇది కూర్చున్న వాళ్ళకి బ్యాక్ సైడ్ రెస్ట్ అనేది ఇస్తారు అనమాట. అంటే బ్యాక్ పెయిన్ లేకుండా బాగా ఇది చేసుకొని కూర్చోవచ్చు. ఇదైతే మొత్తం 800 రూపీస్ అమెజాన్లో. అవుట్ సైడ్ అయితే మీకు 1500 ఉంటుంది. ఒక సైడ్ మీరు అది కూడా బుక్ చేశాను నేను, అది కూడా అన్బాక్స్ చేసి పెట్టాను. ఇదైతే ఏం లేదు, జస్ట్ బాక్స్ పెద్దగా ఉంది. రెస్ట్ పీస్ అనమాట. దిస్ వన్ నేనైతే వీడియో చేయలేదు, ఆల్రెడీ మెకానిక్ దగ్గర తీసుకోపోయినా, మళ్ళీ వాళ్ళు వచ్చేసి వేరేది కూడా తీసుకోమన్నారు. సో ఇది అన్బాక్సింగ్ వీడియో చేసిన, ఇది చేయలే. ఇది వచ్చేసి మనకి 400 రూపీస్ పడుతుంది. సో అమెజాన్లో నేను బై చేశాను. సో ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనమాట, ఏదైనా లగేజ్ పెట్టుకోవడానికి. సో లగేజ్ క్యారియర్ అన్నమాట. సో ఇది వచ్చేసి రీసెంట్గా ఒక స్పీడ్ బ్రేకర్కి తగిలి వెళ్ళిపోయింది అనమాట నా సైలెన్స్ అది. సో ఇది జస్ట్ ఫర్ మనకి ఏమంటాం అవుట్లుక్ కోసం ఇది. సో ఇది వచ్చేసి 4 బోల్ట్స్ అనేది ఎక్స్ట్రా యాక్సెసరీస్ కింద కొనుక్కోవడం జరిగింది మీకు దీన్ని ఫిట్ చేయడానికి. దాని తర్వాత దీనివల్ల నేను ఫస్ట్లో తీసుకున్నాను అనమాట, మాడిఫికేషన్ చేపించినప్పుడు దీనివల్ల నాకు యూజ్ లేదని తీసేసాను. బికాస్ ఆఫ్ దిస్ కార్ వలన మనకి హెడ్ ల్యాంప్స్ యొక్క వెల్తురు అనేది అవుట్ సైడ్ పోకుండా కంట్రోల్ చేస్తున్నాను, అందుకే ఇది మళ్ళీ రీఫిట్ చేపిస్తున్నా. సో ఇది బైక్ కొన్నాడు ఇచ్చినది. సో ఇది వచ్చేసి ఇంకో యాక్సెసరీస్ అన్నమాట. సో ఇది వచ్చేసి దీన్ని రెస్ట్ సీట్ అంటారు. సో ఇది వచ్చేసి వర్త్ 800 రూపీస్. సో నేను ఇది కూడా అమెజాన్లోనే బై చేశాను. సో దీన్ని రెండింటిని ఈ విధంగా ఫిట్ చేయబోతున్నాను అనమాట నా బైక్కి. అండ్ వన్ మోర్ ఫిట్టింగ్ వచ్చేసి మనకి చూపిస్తా. సో దిస్ ఈజ్ వన్ మోర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనమాట. ఇది వచ్చేసి మిర్రర్స్, సైడ్ మిర్రర్స్. నా దగ్గర ఉన్న ఆల్రెడీ మిర్రర్స్ని తీసేసి ఇవి చేద్దాం అనుకుంటున్నా, చూపిస్తా మీకు అన్బాక్సింగ్ చేసి. సో ఇది వచ్చేసి ప్రజెంట్ అయితే అమెజాన్లో జస్ట్ ఇప్పుడే ఆర్డర్ వచ్చింది, నేను ఇంకా ఓపెన్ కూడా చేయలే. ఒక్క నిమిషం. సో ఇవి వచ్చేసి మిర్రర్స్ అనమాట, సైడ్ మిర్రర్స్. అవుట్లుక్ బాగుండింది అనమాట. ఇది కూడా 400 రూపీస్ మాత్రమే. ఇది కూడా అమెజాన్లో బై చేశాను, అప్రాక్సిమేట్లీ నాకు ఒక 2000 వచ్చింది. ఫిట్టింగ్ ఛార్జెస్ ఒక 200 రూపీస్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇవి వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట, చిన్న చిన్న సైడ్ మిర్రర్స్.
రౌండ్ షేప్ నేను బుక్ చేశాను. సో నా బైక్ మొత్తం అంతా ఫిట్ చేసిన తర్వాత నేను మీకు అవుట్లుక్ అనేది చూపిస్తాను ఏంటి ఎలాగనేసి. సో ఈ సాల్ నాకు వచ్చేసి 2000 రూపీస్ సంథింగ్ 1800 అంతా పడింది అప్రాక్సిమేట్లీ. చూద్దాం అవుట్ఫిట్ తర్వాత నా బైక్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఓకేనా, ఫిట్టింగ్ చేయించేసిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. ఓకే, వెయిట్ అండ్ సీ. సో ఫైనలీ బయట మనము పక్కనున్న లోకల్ మెకానిక్ షెడ్కి అయితే తీసుకొచ్చాను నా వెహికల్ని. సో ఇక్కడ వచ్చేసి మాడిఫికేషన్ అనేది స్టార్ట్ చేశారన్నమాట. నేను ఆల్రెడీ సైడ్ మిర్రర్స్ అనేది ఫిట్ చేశాడు అండ్ బ్యాక్ సైడ్ ఉన్న గ్రిప్పర్ కూడా రిమూవ్ చేసి నేను కొత్త తీసుకున్న బ్యాక్ రెస్ట్ సీట్ అనేది ఫిట్ చేశాడు. అండ్ ఇది అడిషనల్ అన్నమాట, మీరు చూస్తున్నది వచ్చేసి లగేజ్ క్యారియర్ అన్నమాట ఇది. సో దీన్ని కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించాను నేను. సో వీడియోలో జస్ట్ కొంచెం వీడియోస్ తీసుకున్నా. ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ కోసం, ఇది ఫిట్ కాలేదు సైజ్ యాక్చువల్లీ, దానికి హోల్డ్ చేయాలన్నారు ఫస్ట్, మళ్ళీ నేను రెడీ చేయించా. సో ఇవి వచ్చేసి ఎక్సెస్ ఓల్డ్ వన్. సో ముందర మిర్రర్స్ అయితే ఈ విధంగా ఫిట్ చేయడం జరిగింది. అవుట్లుక్ అయితే బాగా వచ్చింది నాకైతే. అండ్ బ్యాక్ సైడ్ ఇప్పుడు ఫిట్ కావడం లేదు 2 బోల్ట్స్. ఫైనల్గా ఆయనైతే అడ్జస్ట్మెంట్ చేశాడన్నమాట ఉన్న వాటితో. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంది, బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ మిర్రర్స్. సో లుకింగ్ అయితే కొంచెం ఇప్పుడు బాగుందన్నమాట అవుట్లుక్. సో నాకు తగినట్టుగా నేనైతే మాడిఫై చేశాను బుల్లెట్ని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లింక్ అనేది అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా బై చేసి ఇది చేసుకోండి. సో ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకోండి. థ్యాంక్ యూ.